విద్యార్థి రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరో వివాదానికి కేంద్రమైంది. ఈసారి క్యాంపస్లోని కొన్ని చోట్ల వివాదాస్పద గ్రాఫిటీ రాతలు వెలుగు చూశాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కూల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ 1 మరియు 2 గోడలపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు రాశారు. క్యాంపస్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కారణం వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థులేనంటూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆరోపించింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పాలనలో నడుస్తోందని ఆరోపించింది. గతంలో కూడా ఇలాంటి రాతలు రాసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.